హలో, గుడ్ మార్నింగ్. ఈరోజు మనతో ఒక ప్రముఖ వ్యక్తి, ముదిరాజుల ఆశాజ్యోతి కాసాని జ్ఞానేశ్వర్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడి ఎందుకు పార్టీ మారాల్సి వచ్చింది, దాని వెనక జరిగిన కారణాలు ఏంటి, ఆయన మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే సార్. బాగున్నారా సార్? సడన్ గా ఇంకొక నెల రోజుల్లో ఎన్నికలనగా పార్టీ మారి టీడీపీని వదిలి బీఆర్ఎస్ కి వచ్చారు. ఏ కారణాలు మిమ్మల్ని బాధించాయి బాగా? పొలిటికల్ గా ఏ రాజకీయ పార్టీ కానీ ఏ రాజకీయ నాయకుడు కానీ మొత్తం తెలిసిన వాళ్ళకి మొత్తం తెలుగు వాళ్ళకి ఈ తెలిసి తెలుగున్న వాళ్ళకి ఎప్పుడు చాలా కష్టం. ఏ రాజకీయ పార్టీ కానీ పొలిటికల్ పార్టీ వచ్చినప్పుడు ఎలక్షన్లో నిలబడాలనే తపనతో వస్తాం. ఆ ఉద్దేశంతో ఎప్పుడైతే మనం తెలుగుదేశం పార్టీలో చదవన్నాడు కాదు, ఏ మాటకు ఆ మాట నన్ను చాలా బాగా చూస్తుంది, దానికి సందేహం లేదు. సడన్గా వాళ్ళు ఈ తరణం ఎందుకు తీసుకుంటో తెలియదు. బిఫోర్ మనం తెలియకముందే అందరికి ఫైనాన్స్ పైన తెలుగుదేశం ఎలక్షన్లో నిలబడుతున్నాయి, అది నా వరకే తెలియదు. అది కాకుండా తెలుగుదేశం కాంగ్రెస్ సపోర్ట్ చేస్తుంది, కాంగ్రెస్ కోట్లు వేయమని ఓపెన్గా ఒక సామాజిక వర్గం చెప్పడం ఆశ్చర్యం. అది ఎంతవరకు కరెక్ట్ అనేది నేను జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు కానీ ఆయన మాట విన్నానంటే నేను ములాఖాతు పోయినాను. అందులో ఆయన కూడా జ్ఞానేశ్వరి సన్మానం నిలబడడం లేదు. ఎందుకు నిలబడడం లేదో మనం చెప్పాలి కదా జనానికి అయితే అని ఆయన కోరడం జరిగింది. అది నేను మళ్ళీ మాట్లాడతాను, అలా వేరేనా మాట్లాడతాను, మాకు మాత్రం నిలబడతాడే మరేది తెలియదు. ఒకసారి నేను రాకముందు తెలుగుదేశం ఎట్లుంది, వచ్చినాక తెలుగుదేశం ఎట్లుంది, అవన్నీ కూడా వాళ్ళే మేలు చేస్తుంది. కాకపోతే 111 లేకపోతే 10, 15, 5 జ్ఞానేశ్వరికి నిలబడమని ఆవేదన ఆ ధోరణిలో లేదు. బయలెట్ పేపర్లో సైకిల్ గుర్తు రాకుండా ఉండడానికి వాళ్ళు వేసినటువంటి భావన సరే ఎవరు వేసిన ఏంటన్నా వాళ్ళు సక్సెస్ అయ్యారు. కాకపోతే అది మంచి పద్ధతి కాదు. పొలిటికల్ లీడర్స్కు మనం ఎలక్షన్స్ అనేది ఎలక్షన్ నిలబడే టైం పోలేదు. దాని మీద మనం క్లియర్గా ఏ రోజైతే మనకు తెలుగుదేశం ఎన్నికల్లో లేదన్నా కానీ మనం సరే ఎక్కువసేపు ఉండడానికి వీల్లేదన్న ఉద్దేశం. ఇప్పుడు బీఆర్ఎస్లోకి వచ్చారు, బీఆర్ఎస్ నుంచి మీకు ఏమైనా టికెట్ హామీ లభించిందా? ఇప్పుడు టికెట్లు ఉన్నాయా? కొన్ని మిగిలినాయి కదా, ఇంకా 4 టికెట్లు ఉన్నాయి. దోషమహల్ టికెట్ మీకు ఇస్తారని ఒక టాక్ వినిపిస్తుంది. అదేం లేదు, నేను అసలు ఎలక్షన్స్ కానీ క్యాండిడేట్ల గురించి కానీ మనం డిస్కస్ లేదు. కాకపోతే జ్ఞానేశ్వర్ గారు ఏంటంటే సమాజం లోపల సమాజంలో ఉన్నటువంటి సమస్యల మీద కొన్ని డిస్కస్ చేయడం జరిగింది. అదేవిధంగా సమాజంలో ఉన్నటువంటి పెను మార్పుల గురించి డిస్కస్ చేయడం జరిగింది. ప్రతిసారి సమస్యలు బయలుదేరుతున్నాయి. ఎలక్షన్ ముందే ఎందుకు వస్తుంది ఈ సమస్య? ఎలక్షన్ ముందే ఫస్ట్ లిస్ట్ సెకండ్ లిస్ట్ థర్డ్ లిస్ట్ అని ఎందుకు వస్తాయి? దాన్ని ఉన్నటువంటి ఆంతర్యం ఏంటి? ఇలాంటి విషయాలు చాలా కూడా దాంట్లో మనం డిస్కస్ చేయడం. లేకపోతే ఒక జాతికి ఒక జాతి పోరాటానికి అదేవిధంగా ఒక కాన్సెప్ట్కు ఉన్నటువంటి తేడాలు ఏంటనేది డిస్కస్ చేయడం జరుగుతుంది. దాని మీద సుదీర్ఘంగా డిస్కస్ చేసిన తర్వాత నేను 100% వాళ్ళు చెప్పి దాన్ని ఎక్కువరించరా బాటంగానే మన ఎంత ఆపరికంతో పోలేదు. అందులో పోదామని దీనికి రాజీనామా చేయలేదు, అది కూడా చెప్తున్నాను. నేను తెలుగుదేశం రాజీనామా ఎందుకు చేశానంటే ఎప్పుడైతే టికెట్లు ఇవ్వలేకపోతున్నామో మనం నమ్మిన వాళ్ళు దాదాపు 67 కాల్ సెంటర్లలో పనిచేసుకుంటున్నారు, వాళ్ళకి ఏం చేయాలని చెప్పాలి మనం. కనుక అది వద్దని మనం ఇచ్చినాం. ఇచ్చిన తర్వాత మా ఆలోచనలన్నీ ఇంకా మీటింగ్లలోనే ఉన్నాయి. సరే అక్కడికి వెళ్ళి ముఖ్యమంత్రి గారు మనం నమ్మడం పోయినాం. మనం మాకున్న ఆలోచనలు ఆయన ముందు పెట్టాం,
ఆ ఆలోచనకు అనుగుణంగా ఆయన స్పందించారు. దాన్ని బట్టి మనం టీఆర్ఎస్ బాగుందాం. ఇంతకు ముందు టీడీపీలో ఉన్నప్పుడు ఎప్పుడన్నా మీరు ముఖ్యమంత్రి గారిని కలిసి మీ సమస్య అని చెప్పే ప్రయత్నం చేశారా? అంటే అప్పుడు వేరే వాళ్ళు ఉంది కదా. జనరల్ ఏంటంటే ముద్రాజ్ కమ్యూనిటీ అనేది ఒక చేతిలో ముట్టి లాంటిది, అందరిని ఒకటి చేసి చేసినాం మనం. తర్వాత కొన్ని కారణాల వల్ల, సందర్భాల వల్ల డిజన్స్ వచ్చినాయి. ఎవరికి వాళ్ళు చేస్తారు, కొన్నోళ్ళు రాజేందర్ నడిపించారు, కొన్నోళ్ళు ఇట్లా ఇట్లా అన్ని నడుస్తున్నాయి. వాటి దృష్టి కాకుండా వాళ్ళు ఎవరే పంటలు పోయినా నేను మాత్రం సమాజానికి అవసరం ఉన్నటువంటి ఇష్యూలు చెప్పడం జరిగింది. సమాజంలో జరుగుతున్నటువంటి తప్పుడు విధానాలు, ఇప్పుడు ఏ ఇష్యూకి అయితే మనం పోతున్నామో, జ్ఞానేశ్వర్ ఏదైనా కాల్ తీసుకుంటే ఆ కాల్కు లోతుగా డిస్కస్ చేసి అప్పుడు చెప్పడం జరిగింది. అదేంటో మాకు చెప్తారా, ఏ అంశాలపై మీరు అది చెప్పాలి? సమస్యలు ఏం లేదు కదా. కాకపోతే ఏంటంటే ఒకటి రెండు కాదు, అవి చాలా ఉన్నాయి. నేను వివరిస్తా తర్వాత, ఎలక్షన్ తర్వాత వివరిస్తాను. ఎలక్షన్ ఎట్లుంటాయంటే అది చూసి ఓటాడు, ఇది చూసి ఓటాడు, అది కరెక్ట్ కాదు. కాకపోతే నాకున్నటువంటి సమస్యల మీద సమాజంలో నా వ్యవహారం గురించి, జాతి వ్యవహారం గురించి డిస్కస్ చేయడం జరిగింది. దాన్ని మంచి జరుగుతుందని నేను అనుకుంటున్నాను. కాలం నిర్ణయించాలి ఇప్పుడు, ఎందుకంటే చాలామంది టికెట్లు ఉన్న పార్టీలకు ఎదుగుకోలేదు. నాకు కాంగ్రెస్ నుంచి అవమానం వచ్చింది, బీజేపీ నుంచి వచ్చింది, టీఆర్ఎస్ నుంచి వచ్చింది. బీఆర్ఎస్ నుంచి వచ్చినప్పుడు నా డిస్కస్ లోపల రూలింగ్ ఉన్నటువంటి పార్టీ సమాజానికి ఏదైనా చేయాలంటే చేయవలసినటువంటి పార్టీ సరే, అవి కూడా రేపు రావాలి అది కాలం చెప్తుంది. ఇప్పుడు మనం చెప్పాం, ఇప్పుడు నేను తీసుకున్న నిర్ణయం కూడా 4 రోజుల తర్వాత కాలం చెప్తుంది అది. ఇప్పుడు జ్ఞానేశ్వర్ ఎందుకు పోయాడు ఇప్పుడు చెప్పవలసిన అవసరం లేదు నాకు. నేనేమన్నా మంచి జరుగుతుంది సమాజానికి అని అనుకున్నాను. ఉభయత్తులు లేచినటువంటి వ్యవహారం తెలంగాణలో కనిపించని రీతిలో 20 లక్షల మొత్తం మీటింగ్ పెట్టినాను. సికింద్రాబాద్ హైదరాబాద్ అంతా జామ్ అయిపోయింది. ఆ రోజు ఉన్నటువంటి మాటలు మళ్ళీ మళ్ళీ ఏమన్నా అంటే ఏ కులానికి కూడా మేము నష్టం చేయదలుచుకుంది, మాకు అలాంటి వద్దు కూడా. ముద్రాల వల్ల వేరే కులానికి నష్టం జరిగితే ఆ వంతు మాకు అవసరం లేదు. అన్ని రాయితీలు ఇస్తున్నారు. అందుకని దాని గురించి డీటెయిల్గా తమతో మళ్ళీ చెప్తాను. నేను మిమ్మల్ని ఎలా ఎలక్షన్ తర్వాత తప్పక మీరు అడిగిన దానికి అన్నిటి కూడా అందుకే కాలం చెప్తుందని. ఎందుకంటే అది ఒకటే ఇష్యూ కాదు, అనగారిన కులాల గురించి కానీ, బీసీల గురించి కానీ, అలాగే అగ్రకులాలలో ఉన్నటువంటి బీద బడుగు వర్గాల గురించి కానీ సమాజంలో కూడా సమానత్వం రావాలన్న ఉద్దేశమే మాది. దాని గురించి ఒక ప్రయత్నం లేదు. కేసీఆర్ గారు మీ పార్టీ జాయినింగ్ సందర్భంగా ఈటెల రాజేందర్తో వెళ్ళిపోయిన ముదిరాజులందరూ జ్ఞానేశ్వర అన్నతో మళ్ళీ మా పార్టీలోకి వస్తున్నారు అని ఒక మాట అన్నారు. ఎంతవరకు మీ వెనక ముదిరాజులు వస్తున్నారండి? అది కాలం చెప్తుంది అంటున్నా కదా. నేను జ్ఞానేశ్వర్ అనే వ్యక్తి ఈటెల రాజేందర్ బడి ఎంతమంది వల్ల ఏంటంటే దాని నుంచి అనుభూతి మనం ప్రస్తావిస్తలేదు. జ్ఞానేశ్వర ఉండేటోళ్ళు అట్లనే ఉన్నారు. అక్కడ ఏడపదడప పోయిన వాళ్ళు కూడా ఇప్పటివరకు వచ్చేసింది చాలామంది. చూద్దాం, నేనేమంటున్నా అంటే జ్ఞానేశ్వర్కు నేను వాపును కొంచెం చెప్పాలి, బల్పు గురించే చెప్తాను. చాలామంది బల్పు గురించి చెప్పక వాపు గురించి చెప్తారు, అది నాకు ఇష్టం లేదు. నేను పని చేసి అనుకుంటే నాది వస్తుంది, నేను పని చేయలేదు అనుకుంటే నాది రాదు. సమాజంలో ఇప్పుడు ఒక మార్పు అవసరం. ప్రజలు మన దిక్కు ఉన్నప్పుడు మనకు, ప్రజలు మన దిక్కు లేనప్పుడు అది ఇంకొకరు. కనుక మంచి జరుగుతుంది అనుకుంటున్నాం, మంచి జరగబోతుందని అంటున్నాం. సమాజంలో జాతిగా ఉన్నటువంటి వాళ్ళకు మనం ఏం చెప్తున్నాం అంటే మంచి జరగబోతుంది, మీరు కూడా మంచిగా వ్యవహారం చేయాలని చెప్తున్నాం. ఇప్పుడు మీరు పార్టీలో ఉన్నప్పుడు మీ అపాయింట్మెంట్ కోసం వేచి ఉన్న వాళ్ళందరూ, మీతో కనీసం మాట్లాడటానికి ట్రై చేసిన వాళ్ళందరూ, ఇప్పుడు మీరు పార్టీ నుంచి బయట రాగానే మమ్మల్ని మోసం చేశాడు, పార్టీని మోసం చేశారని మీ మీద పెద్ద పెద్ద ఆరోపణలు చేస్తున్నారు. ఏముందంటే ఎక్కడ కూడా జ్ఞానేశ్వర ఎప్పుడు కూడా మోసం చేసే ప్రసిద్ధి
వాళ్ళ ఏదైతే నేను ఇంతకుముందు చెప్పినా తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు జ్ఞానేశ్వర్ చేసినటువంటి ఇప్పటిదాకా తప్పేంటి ఇప్పుడేంటి జ్ఞానేశ్వర్ ఇప్పటి వరకు తెలుగుదేశంలో చంద్రబాబు గారు ఎలక్షన్లో నిలబడతారంటే రాజీనామా చేసి వచ్చింది అలా తప్పేమైతుంది సరే వాళ్ళు ఎవరన్నా అనుమాన చేసినా దాని గురించి మనకు కాలం చెప్తారు దాని గురించి ఏమున్నది తెలుగుదేశం ఏమి లేదన్న ఆంధ్రప్రదేశ్లోనూ మరి చాలా బాగా జరిగింది అన్న నిన్ను డబ్బులు ఖర్చు పెట్టి వ్యవహారం చేస్తాం ఎవరిని అడుగుతలేను ఈ అన్నం లెవెల్ ఒక రూపాయి మాకు ఇచ్చింది కాదు మొత్తం మనం అట్లనే ఉన్నాం అదే పంటలో వాళ్ళు ఏంటంటే వాళ్ళకి వేరే తీరు లేదు ఈ పద్ధతి నన్ను అంటే జవాబు అది నేను జవాబు ఇచ్చేటప్పుడు అందరికి ఇస్తా తప్పకుండా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు బయటపై వచ్చారు కలిశారేమన్నా హైదరాబాద్ పరామర్శించడానికి కలవలేదు ఆయన హెల్త్ బాగాలేదు అంటే హెల్త్ బాగున్నారని లోకేష్ గారు తర్వాత మీ ఫోన్ లిఫ్ట్ చేయలేదని మీతో చిన్నపిల్లలా ప్రవర్తించారని చెప్పి అన్నారు అంత మాట ఎందుకన్నారు అంటే ఆయన ఎలా ప్రవర్తించారు మీతో చిన్నపిల్ల ఎప్పుడు అనలే కదా ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు నా ఫోన్ అది కరెక్ట్ వాస్తవం అది ఉన్నదంటే అంటారు మా ఇప్పుడు ఎట్లుందంటే చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నారు సెకండ్ మేము మాట్లాడాలి లోకేష్ బాబు అవునా కదా లోకేష్ బాబు టెలిఫోన్ చేస్తే ఆయన లేకపోతే మనం ఏం చెప్తాం అర్జెంట్ కదా దాని మీద చిన్నపిల్లగాడని ఎప్పుడు అనలే మనం అది పద్ధతి కాదని అది చెప్తున్నాం ఇప్పుడు కూడా చెప్తాం ఎక్కడన్నా చెప్తాం దాని తప్పేముంది దాని గురించి ఎవరన్నా వచ్చి అంటే వాళ్ళ గురించి కూడా చెప్తాం జ్ఞానేశ్వరు అట్లా చెప్పాలంటే చాలా చెప్పగలుగుతాడు ఇంకా జ్ఞానేశ్వరు ఆ పంతాల్లో చెప్పాలంటే చాలా చెప్తాడు మాకు దాని అవసరం మేమున్న వాస్తవమే చెప్తున్నాం అది ఆయన కూడా చెప్పినాం పద్ధతి కాదని కూడా చెప్తున్నాం జ్ఞానేశ్వరు గారు ఇన్ని సంవత్సరాల నుంచి ఎలక్షన్స్ లో ఉన్నారు రాజకీయ బలం ఉంది ఒక వెనకాల సామాజిక వర్గ బలం ఉంది ఆర్థిక బలం ఉంది ఇన్ని ఉన్నా ఒక్కసారి కూడా అన్ని పార్టీలతో ఫ్రెండ్షిప్ ఉంది ఎవరితో మీకు గొడవలు లేవు ఎప్పుడు మీరు ఎక్కడ కాంట్రవర్సీగా మాట్లాడింది లేదు ఇన్ని ప్లస్ పాయింట్స్ ఉన్నా ఒక్కసారి కూడా ఎలక్షన్స్ లో గెలవలేకపోయామనే బాధ మీకు ఏమన్నా మిగిలిపోయిందా ఎక్కడ గెలవలేదు సికింద్రాబాద్ సికింద్రాబాద్ ఇస్తాలో 30,000 ఓట్లు వచ్చిన వాళ్ళు ఎవరైనా గెలిచిన 35,000 800 వచ్చినాయి ఇప్పుడు పొలిటిక్స్ లో ఓట్లు వచ్చినాయి ఎలా ఇప్పుడు మేము వార్డ్ మెంబర్ తెలు గెలుచుకుంటూ వస్తున్నాం గెలవలేదని లేదు అంత ఎలా గెలుచుకుంటూ వస్తున్నాం కాకపోతే ఏంటంటే ఇక్కడ ఇప్పుడు ఎట్లా అంటే ప్రజాప్రతినిధిగా అసెంబ్లీలో అక్కడ మేము ఎక్కడ ఉన్నా కానీ లాయర్ ఉన్నాం ఏ పార్టీలో కానీ ఏ లీడర్ దగ్గర ఉన్నా లాయర్ ఉన్నా అందరిలాగా ఉడుకుపోయలేదు మా కాదు మీద అయితే కొట్లాడుతున్నాను కాదు మీద విభేదించిన వాళ్ళ దగ్గర మేము ఉన్నాం రెండే ఇచ్చిన ఈయన కూడా ఇప్పుడు సీఎం గారితో మేము మాట్లాడినా కూడా కాదు గురించి డిస్కస్ చేసాం ఏ విషయం అయితే జనానికి నష్టం జరుగుతుంది అనుకుంటే వేరే కులాలకు నష్టం జరుగుతుంది మాకు వద్దని కూడా చెప్పాను అవన్నీ అందుకొని ఇప్పుడు నేను ఆ సమయంలో ఎందుకు పెడుతున్నానంటే ఆఫ్టర్ ఎలక్షన్ తర్వాత డిస్కస్ చేస్తాను ఇప్పుడు భవిష్యత్ కార్యాచరణ ఏంటంటే ఓన్లీ బీఆర్ఎస్ కి ఎన్నికల కోసం పనిచేస్తారు అంతేనా అలా ఆల్రెడీ పనిచేస్తారు అంటే మీరు కొత్తగా బూస్టప్ ఇచ్చారు కదా మీరు జాయిన్ అవటం వల్ల మీ సామాజిక వర్గం అంతా కొంచెం మీ వెనక వచ్చే ఓట్లు నేను మా సామాజిక వర్గానికి ఒకటి ఒక విన్నర్తి మా సామాజిక వర్గానికి మంచి జరుగుతుందని చెప్తున్నాను నేను అయితే గతంలో ఉన్న వాళ్ళు చేయలేదు చేయకనే కదా నేను సామాజిక వర్గంలో కూడా మిగతా లీడర్స్ మాకు ఉన్నటువంటి తేడా ఏంటంటే ఫస్ట్ బునియాద్ నుండి ఏమేమి జరిగింది ఏం జరగబోతుంది అనేది తెలిసింది నాకు అందుకొని మధ్యర్థన మధ్యలో వచ్చిన వాళ్ళకు ఇది తెలియదు మీకు తెలియదు ఏం జరగబోతుందో చెప్పగల శక్తి ఉంది అందుకొని ఏ కులానికి నష్టం జరగదు అనేది నేను చెప్తాను ఆఫ్టర్ ఎలక్షన్ తర్వాత అక్కడి నుండి మాకు స్పందన కూడా సమాజిక వర్గానికి మంచి జరిగే విధంగా మనం ప్రయత్నం చేద్దాం నువ్వు అనుకున్న పంత ఏది ఉన్నా కానీ ఆ ప్రాబ్లం లేదు నాకు ప్రాబ్లమే లేదని చెప్పి అది ప్రొజెక్ట్ చేసే వాళ్ళకి అది ఎక్స్ప్లెయిన్ చేసే వాళ్ళకు ఉండాలి ఎక్స్ప్లెయిన్ చేసే వాడికి తెలియదు అప్పుడు ఏం చెప్తాడు సార్ నీకు బాగున్నారు అట్లా కాదు కదా ఇప్పుడు ఏముందంటే మాకు బిఫోర్లో ముదురాజులను ఫిషర్మెన్గా డిక్లేర్ చేశారు ఎలక్షన్స్ రాకముందు దాదాపు
ఒకట్ల అయితే తర్వాత కొన్ని రోజుల తర్వాత 1970లో కులవృత్తుల మీద వర్గీకరణ జరిగింది. ఆ వర్గీకరణ లోపల ఏబిసిడి కేటగిరీ తీసింది. ఆ ఏబిసిడి కేటగిరీ తీసిన దాంట్లో ఏ గ్రూప్లో కులవృత్తులు ఉన్నాయి ఆ కులవృత్తులలో మేము ఉన్నాం. ఎందుకంటే బిఫోర్ 1970 కంటే బిఫోర్ మాకు ఫిషర్మెన్ రైట్స్ ఇస్తూ సంఘాలు ఏర్పడి ఫిషర్మెన్ సంఘాలు చాలా వేరే సంఘాలు అందుకు ఆ ఫిషర్మెన్ సంఘాలు ఏదో ఉన్నప్పుడు మేము కూడా ఏదో ఉండాలనేది తర్లేదు. కొన్ని కులాలకు నష్టం కలిగిందని తప్పు చెప్పి దాన్ని వివరించడం జరిగింది. అందుకొచ్చి ఆఫ్టర్ ఎలక్షన్ అన్నది కాకపోతే మా సామాజిక వర్గానికి ఒకటే ఏంటంటే నేను ఎప్పుడు చేసినా జ్ఞానేశ్వర్ సొంత భూమి చేసుకోలేదు. మండలి ప్రెసిడెంట్ గెలిచిన డైరెక్ట్గా గెలిచాను నేను. ఏ రోజు కూడా కులమూటతో గెలవలేదు కానీ కులం పట్ల నాకు పూర్తి గౌరవం ఉంది. కులానికి చేయాలనే తపన ఉంది. ఎక్కడైతే ఇచ్చిపెట్టినామో దాన్ని ఉన్న రూలింగ్ పార్టీలో ఏ పంటలో చెప్పాలనేదే ఉంది. అందుకొచ్చి అది ఆఫ్టర్ ఎలక్షన్ తర్వాత నేను డిస్కస్ చేస్తాను. దీని ద్వారా కులానికి మాత్రం మంచి జరుగుతుందని చెప్తున్నా. దాంతోపాటు బీసీలకు మంచి జరిగే కార్యక్రమం అనగానే కులాలన్నీ రాజ్యాధికార దిశగా రావాలన్న తపన నాకు ఉంది. ఆ రోజు నుంచి ఈ రోజు తెలుగుదేశం వర్గాలు మనం తీసుకున్నది కూడా అందుకొచ్చే బీసీలు కానీ ఎస్సీలు కానీ 60 మందికి బీసీలకు సీట్లు ఇవ్వాలని అనగా అనగాన కులాలను కలిసి అధ్యయాలని 11 మందికి ముదురాలకి ఇవ్వడం జరిగింది. ఇవన్నీ చూసి కొంతమంది ఓరలేక తప్పుడు సమాచారాలు ఇస్తున్నారు తప్పు. కనుక నేనేమన్నా నా ఆకాంక్ష ఏంటంటే ఎక్కువ బీసీలకు ఇవ్వాలని ఆ యొక్క తపన చంద్రబాబు నాయుడు గారు ఆయనే చెప్పాడు బీసీ కాంట్రాక్ట్ పోవాలి. దాని మీద పోయినా కొంతమంది వాళ్ళ గిట్టుబాటు కాలే ఒక వర్గానికి వాళ్ళు చేసే పాచికలు తప్పుడు సమాచారాలు విన్నాను. ఎవరు నా రోజులో వాళ్ళకు తెలుస్తుంది కానీ నేను చెప్పినటువంటి సమాచారం ఏదైతే ఉందో కరెక్ట్ చెప్పినా ఇప్పుడు కూడా కరెక్ట్గా చెప్తా. మీతో చెప్తున్నటువంటి వాళ్ళకి అందరి జవాబు దాని తనం కూడా చెప్తా. నేను నెల తర్వాత ఎలక్షన్లో చెప్తే ఏదో వెళ్తారనుకుంటాను. ఎవరు ఏం చేశారు ఇప్పుడు నేనేం చేసిన అన్నది పార్టీకి కావాలి కానీ మాటలు కాదు కదా పార్టీ చేసిన చేతలు కావాలి కదా. చేతలు ఎవరేం చేసినా అని చెప్తాను నేను ఒకరొకరికి చెప్తాను జవాబు. కనుక చిల్లి గవ బిడ్డను మస్తు మాట్లాడిన అట్లా కాదు కదా. నేను అనుకుని చెప్తాను మన కానీ మంచి జరగడానికి ఏం చేయాలి అందులో ఉన్న వాళ్ళకు కూడా మంచి జరగాలంటున్నాను. నేనేమంటున్నా అంటే వాస్తవ రూపం రావాలంట. వాస్తవ రూపం నానన్ని రోజులు ఇట్లనే ఉంటుంది. నేల విడి సాం చేయదు. అందువల్ల నేను చెప్పిన ఫస్ట్ తెలిసిన వాళ్ళు తెలివని వాళ్ళు చెప్పుకొచ్చేవాళ్ళు కానీ ఈ తెలిసి తెలివని వాళ్ళు చెప్పాలంటే తన పాలనకు ఆ పుట్టకు పేరు చెప్పుకోగలుగుతారు అంట నాకు ఇష్టం లేదు. నాకు వాస్తవం కూడా కాదు మంచిది కూడా కాదు. నువ్వు వేరేది ఏం లేదు. సామాజికంగా సామాజిక న్యాయం కావాలి. సామాజికంలో ఉన్నటువంటి రాజ్యాధికారంలో భాగంగా ఉన్నటువంటి బీసీలు కానీ అనగానే కులాలకు ఏ పంతలో తీసుకురావాలని ప్రయత్నం చేయాలి. నువ్వు ఎగ్జామ్ పోతూ ఉంటావు. ఎగ్జామ్ పోతే ప్రిపేర్ కాకుండా పోతే ఏం రాసి వస్తావు మా ఎగ్జామ్లో ఏం లేదు. అట్లా కాదు. నేను ఏంటంటే నేను మాట్లాడితే మాత్రం దానికి పూర్వపరాలు మంచి చెడ్డలు ఏ పంతలో ఉండాలి ఆ పంతలు చేస్తాను. ఇప్పుడు మీరు చాలా పార్టీలో పనిచేశారు. కాంగ్రెస్ పార్టీ, ప్రజారాజ్యం పార్టీలో పనిచేశారు. ప్రజారాజ్యంలో నేను చేయలేదు. కొత్త పెట్టుకున్నాం మన పార్టీ ఉన్నది. నాకు మన పార్టీ నిర్ణయించింది నేను అందుకని చెప్తున్నా. మన పార్టీతో ప్రజారాజ్యం కొత్త పెట్టుకున్నాను. ఇప్పుడు ఇన్ని పార్టీలు చేశారు. ఏ పార్టీ మీరు అనుకున్నట్టు మీరు కోరుకున్నట్టు బీసీలకు కానీ దళితులకు కానీ ఎక్కువ సీట్లు ఎక్కువ న్యాయం చేసిందని మీరు ఏ పార్టీకి చెప్తారండి? నేను ఏమడుగుతున్నా అంటే మళ్ళీ ఇంతకుముందు చెప్పాను మళ్ళీ ఎగ్జామ్ అదే జరిగింది. అంటే కరెక్ట్ ప్రొజెక్ట్ చేయాలంటున్నాను. ఇప్పుడు ఇక్కడ కూడా సీఎం గారితో డిస్కస్ చేస్తే జ్ఞానేశ్వర్ ఈ వ్యక్తి ఇలా కాంటాక్ట్ చేసి ఇలా గెలవగలుగుతాడు ఎక్సైజ్ అయితే అవసరం కదా మీరు అవి చేయండి. చాలా ఉన్నాయి ఇంకా జిల్లా పరిషత్ ఉన్నాయి పార్లమెంట్లు ఉన్నాయి ఏమున్నా కానీ వాళ్ళ వాళ్ళ తీరుని బట్టి వాళ్ళు ఆలోచన చేద్దాం.
నాకేముంటుంది చెప్పు, నేను తప్పకుండా రావాలంటే చేయాలని ఉంటుంది. కాకపోతే ఎంతవరకు మనం నిలబెట్టే వ్యక్తి ఎంతవరకు ఆడ ప్రాజెక్ట్ కావాలంటే ఎట్లా నిలవగలుగుతాడు, ఆయన ఎంతవరకు కాన్సెప్ట్ మీద పోతున్నాడు, అవన్నీ కూడా కొద్దిగా ఎక్సైట్ చేయాలి. అవన్నీ చేస్తాం, తప్పకుండా అందరికి న్యాయం జరుగుతాడు. ప్లాన్ చేస్తున్నాను, మేము ఏ పని చేసినా కానీ కరెక్టే చేసినాం. ఈరోజు చెప్పారు మనం ఏం చేసినా మనం పంటలో అది కొంతమంది గిట్టుబాటు కాకపోతే మనం చెప్పలేము. మరి జ్ఞానేశ్వర్ ఏం చేసిన అందుకొచ్చి తెలుగుదేశంలో కూడా ఫ్రీడమ్ కావాలను, పూర్తి ఫ్రీడమ్ ఇస్తేనే మేము పని చేస్తామని చెప్పాం. ఆయన ఇస్తాను తర్వాత దాని గురించి కాదు, దాని గురించి ఏమన్నాము. నేను వాళ్ళకి నచ్చిందా నచ్చలేదు తర్వాత కట్ట, నాకు వాళ్ళు చేసే పని నచ్చలేదు కనుక రాజీనామా చేశాం. సింపుల్ అమ్మా, ఎవరు ఇవ్వాలి సీటు, ఆ సీటు గురించి 10 మంది కాకపోను 10 మంది తీరు చెప్పుకుంటాను. మీరు ఎవరైనా తీసుకున్నారు నాకు అదొద్దు, నేను ఎప్పుడైతే బడుగులకు న్యాయం చేయలేను అది నాకు అనవసరం అని చెప్తాను. కనుక సమాజం లోపల ఎంత కావాలన్నా సమాజం లోపల ఒక వ్యక్తి దిగి డిస్కస్ చేసినా మంచి జరగాలి కదా. అసలు ఎలక్షనే లేదంటే నీకు ఏం మంచి జరుగుతుంది? నా ఉద్దేశం ఏంటంటే అన్ని సీట్లలో నిలబడితే అందువల్ల వాళ్ళ కాదు ఏదైతే పెట్టిరో అది తప్పుడు కాదు. ఇప్పుడు మనం ఎట్లా బతకాలో చూడాలి, కానీ మనం బతుకుతే వేరుడు వస్తాడు అనేది మనం చావాలన్నాడు కరెక్ట్ కాదు. కాంగ్రెస్ సపోర్ట్ చేస్తానికి ఎట్లా చేస్తావు చూపు, నువ్వు ఒక పొలిటికల్ పార్టీ పెట్టి కాంగ్రెస్కి డైరెక్ట్ సామాజిక వర్గం కమ్మ సామాజిక వర్గం టీవీలలో చెప్తున్నారు ఎట్లయితే చెప్పు, అది తప్పని చెప్తున్నాను నేను. తెలుగుదేశం పార్టీ ఉంది, తెలుగుదేశం పార్టీ గురించి డిస్కస్ చేయండి. ఓపెన్ గా తెలుగుదేశంలో ఉన్న వాళ్ళు కాంగ్రెస్ కి ఏమంటే ఎంత తప్పు, ఎంత దుర్మార్గం అది, అదే చెప్తున్నా నేను. అది మంచి పద్ధతి కాదండి. ఇప్పుడు ఇది ఒక్కటే కాదు కదా, కాదు కదా, జ్ఞానేశ్వర్ అనేది ఆంధ్రలో కూడా ఉంది కదా. ఆంధ్రలో కూడా నా వింగ్స్ ఉన్నాయి, కులాలు ఉన్నాయి, ఏ వర్గం చేయలే ఈరోజు అన్ని వర్గాలు చేసినాయి. మనం ఏమంటామంటే మంచి జరగాలంటే మంచి గురించి ఆలోచన చేయాలి అంటున్నా నేను. ఎక్కడికక్కడైనా సరే మీరు ఇక్కడ తెలంగాణలో ఉన్నారు, తెలంగాణ నుండి తెలుగుదేశం పార్టీ రాకుండా సరే అంటే ఏమన్నట్టు, ఏమన్నట్టు ఏం సంకేతం పోతున్నాయి? ఒకవేళ పోయింది సార్ ఎన్నికల లాగా కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకొని ఎన్నికలకు వెళ్ళుంటే ఎవరు తెలుగుదేశం మహాకూటమి పొత్తు పెట్టుకోయా బాబు, 119 సీట్లలో 5 వచ్చినాయని చెప్పు, ఓకే అంటాం మేము. ఓకే అసలు ఎలక్షన్ లో బైలెట్ పేపర్లో సైకిల్ కొడుతుండొద్దు అనేది కరెక్ట్ కాదని నా వాదన. ఓకే అది ఎందుకంటే పొలిటికల్ గా ఇంతో మేము కూడా 40 ఏళ్ళ నుంచి రాజకీయం చేస్తాం, నాకు కూడా కొద్దిగా గొప్ప తెలుసు. మేము దానికి డివైడ్ అయ్యి ఎవరో చెప్పారని ఒప్పుకుంటే ప్రసక్తి ఉండదు. జ్ఞానేశ్వర్కి ఏం కావాలి, సీటు ముఖ్యం కాదు కదా. ఈరోజు కూడా సీట్లు ఉన్నాయి అవన్నీ నేను అవుతున్నాం కాదు, మన సామాజికంగా ఒక కాజు గురించి ఒక వ్యవస్థ గురించి పోతున్నాము. ఆ వ్యవస్థకు మంచి జరుగుతుందని పోతున్నాం. వ్యవస్థకు మంచి జరుగుతుందా లేదంటే కాలం చెప్తుంది చూడాలి. చివరిగా మీరు సీనియర్ పొలిటీషియన్, 40 ఏళ్ళ నుంచి రాజకీయాల్లో ఉన్నారు, ఎంతో మంది సీఎం చూశారు ఆంధ్రాలో కానీ తెలంగాణలో కానీ, మీకు నచ్చిన ఇష్టమైన సీఎం ఎవరండి? ఎట్లుందంటే ఒకరికొరకు పద్ధతి ఉన్నాం. చెన్నారెడ్డి గారు ఆయన కొంత ఎప్పుడు 5 సంవత్సరాలు చేయండి కానీ అదేవిధంగా విజయభాస్కర్ రెడ్డి ఉన్నారు, ఆయన పంత వేరేది, వెంగళరావు ఉన్నాడు ఈయన పంత, అంటే ఒకరోజు పోతీరు రాజశేఖర రెడ్డి ఒకటి, చంద్రబాబు నాయుడు ఒకటి, జగన్ ఉన్నారు. జగన్ ముందు చెప్తున్నారు చంద్రశేఖరరావు గారు ఉన్నారు సీఎం గా, ఈయన వ్యవహారం చేయాలి, ఈయన గ్రౌండ్ రియాలిటీ చేయాలి ఏమన్నా కానీ ప్రజలు ఇది చేస్తే ప్రజలకు న్యాయం జరుగుతుంది అన్నట్టు అది చేసుడే. ఇక దాంతో ఇప్పుడు కాచిన చెట్లకే రాళ్ళు కొడతారండి ఎవరన్నా, అవునా కాదా? అసలు చెట్టే పెట్టకపోతే ఊరేట్లయితే కాపు అవుతుంది. అందుకొచ్చే జరుగుతున్నాడు తెలంగాణలో ఇప్పుడు కూడా పనులు జరుగుతలేవు అనేది తప్పు కాకపోతే కొన్ని ఇప్పుడు ఎట్లుంటు ప్లస్ మైనస్ ఎట్లయితే అంటే చిన్న గుడిసె కడితేనే అక్కడక్కడ సందులు పోతే అంత పెద్ద ప్రాజెక్ట్ అంత అసలు ధైర్యం చేసుడే చాలా గొప్పతాం. అంతే
సీఎం గారిని ధైర్యం ఏదైనా ధైర్య సాహసోపేతమైనటువంటి అది చేస్తే ప్రజలకు న్యాయం జరుగుతుంది. అది చేయవలసింది నేను చేశాం కానీ తెలుస్తుంది ఏమైతుందని కళ్ళ పోగొట్టుకుని చేస్తుంది. వ్యక్తిగతంగా ఇష్టమైన సీఎం అంటే ఎవరు లేరా? వ్యక్తిగత ఇప్పుడు ఎట్లుందమ్మా అంటే నాకు నాకు ఏం లేదు ఫేవరెట్ లీడర్ సీఎం బాగుండింది అప్పుడు అని అట్లా ఏం లేదు. నేను ఒకటే చెప్తానమ్మా ఎవరైతే మీద బడుగులు చేస్తారో వాళ్ళే నాకు నాకు అందరితో సాయంత్రం ఉంది అందుకో చెప్తాను. ఇప్పుడు నేను చెప్పిన ముఖ్యమంత్రులు అందరు కూడా నన్ను డైరెక్ట్ కొడతారు. నేను కూడా చాలా దగ్గర పనిచేస్తాను. ఈ సీఎం కూడా సీఎం గారు కూడా సీఎం గారు రాకముందు అంటే ఫస్ట్ యాడ్ చేస్తున్న పంతాన్ని బట్టే మనం అందుకే ఒకరోజు పంత ఉంది. అల్టిమేట్గా ఎవరైనా కానీ మీరే ఎవరు పనిచేస్తారు వాళ్ళే కావాలంటే మనం వాళ్ళు. ఓకే అండి, మీ రాబోయే కాలంలో అంత మంచి జరగాలి మీరు అనుకున్నది, మీ సామాజిక వర్గానికి మంచి జరగాలని కోరుకుంటూ. సామాజిక వర్గం మంచి జరగబోతుంది, మంచి జరగబోతుంది, మంచి జరగబోతుంది. ఎందుకంటే జ్ఞానేశ్వర్ అనే వ్యక్తి సరే ఈరోజు రాజకీయాలు కొందరు అదృష్టం ఉండవచ్చు, మేము ఎప్పుడో ఈ మినిస్టర్లు అయి అయిపోవాలి. కాకపోతే టైము అనేది చాలా గొప్పది, టైంను ఎవరూ ఇగ్నోర్ చేసే పరిస్థితి లేదు. సమయం వచ్చినప్పుడు వస్తుంది, పని చేసుకుంటా పోవాలి. అదే జ్ఞానేశ్వర్ పంత. కనుక మా సామాజిక వర్గానికి మంచి జరుగుతుందని నేను థ్యాంక్స్ అండి. మీ టైం ఇచ్చినప్పుడు మీకు అంత మంచి జరగాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.